Hello? Yes? What? ఇప్పుడే వచ్చేస్తున్నాను. వీణా, అయ్యో వీణా, ఇదిగో అమ్మ నాన్న రాగానే ఈ చీటీ ఇచ్చేసాయి. డాక్టర్ ఎలా ఉంది? డాక్టర్ పొజిషన్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇవిడ మీకేమవుతుంది? నా చెల్లెలు డాక్టర్ ఎలికల ముందు హెవీ డోస్లో తీసుకుంది, ఇక్కడికి ఆలస్యంగా తీసుకొచ్చారు. నా సైసప్తులా ప్రయత్నించారు. నో యూస్, ఐఎమ్ సారీ. సంధ్య, అమ్మ సంధ్య, ఎందుకమ్మా ఇంత పని చేశావు? అన్నయ్య, అయిన వాళ్ళని కాదని ప్రేమించిన వాడిని నమ్ముకొని కొమ్మని దాటాను, కానీ అతను నమ్మక ద్రోహం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మోసం చేస్తే ఆడదాని బ్రతుకు ఏమవుతుందన్నయ్య? అన్నయ్య, సిస్టర్ని అన్నయ్య, అమ్మని ఎలాగైనా ఒప్పించి నా బిడ్డని ఇంటికి తీసుకెళ్ళు. పడుకోమ్మా, పడుకో. నా తల్లి కదూ, ఏడవకమ్మా. చో 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 చోరాయి. దాని ముండ పుట్టింది, తల్లిని పొట్టను పెట్టుకుంది. ఇంకా ఎవరిని సాధించాలనో ఆ ఏడుపు. వీణా, వీణా అమ్మా. ఒక పక్క జ్వరంతో చస్తున్నాను, కాస్త నన్ను రెస్ట్ తీసుకొనిస్తావా? లేదా నేనేం చేశానమ్మా? ఆ ముండ గొంతు పగిలేటట్టు ఏడుస్తుంది, వినిపించటం లేదా? ఎంత ఊరుకో పెట్టినా ఊరుకోవటం లేదమ్మా. ఊరుకోకపోతే పాలు పట్టించు పో. అలాగేనమ్మా. ఇదిగో దానికి కాసి నీళ్లు పోసి బట్టలు మార్చు, ఇక మీద దాని మంచి చెట్లన్నీ నువ్వే చూసుకోవాలి. తెలిసిందా? వెళ్ళు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మోసం చేస్తే ఆడదాని బ్రతుకు ఏమవుతుందన్నయ్య? కబీర్ వదిన తీసుకొచ్చాడు. ఇక్కడక? వేడి దగ్గర ఉన్నారు. పద్మ, ఇదేమిటి? సారీ భాయ్, నీకోసం ఇన్నాళ్ళు పద్మని ఇంట్లో పెట్టుకున్నాను, ఇక నా వల్ల కాదురా. ఏమండి, నేను ఉంచుకున్నదన్నా చేసుకున్నదన్నా? అది కాదు పద్మ, సమాధానం నాకు కాదండి, లోకానికి చెప్పండి. చుట్టుప్రక్కల వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు సూటుబాటు మాటలు భరించే ఓపిక ఇక నాకు లేదండి. ఈ రోజు అటో ఇటో తెలుసుకోవాలని వచ్చాను. పద్మ, పెళ్ళాన్ని కాపురం తీసుకురాని వాళ్ళు పెళ్లిని చేసుకున్నారు, తల్లికి భయపడే వాళ్ళు తాలి పెడితే నాకు ఉరితాళిని బిగించారు. పద్మ, ఆడదాని సహనాన్ని కూడా హద్దుందండి. మీకు భార్య మరుకుంటే చెప్పండి, నా దారి నేను చూసుకుంటాను,
మళ్ళీ నీ కనిపించకుండా శాశ్వతంగా వెళ్ళిపోతాను. పద్మ, పద్మ, ఇది నీ ఇల్లు, నువ్వు ఇంటి పెద్ద కోడలివి, ఎవరు కాదంటారో చూస్తాను. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. మనలో మనకి థ్యాంక్స్ ఏమిట్రా. వస్తానమ్మా, వస్తారా? రా పద్మ. ఈ అమ్మాయి నా భార్య. మీ భార్య? మీకు పెళ్లి ఎప్పుడైంది, ఎక్కడైంది అని ప్రశ్నలు వేయకు. సమాధానం చెప్పడానికి టైం లేదు. పద్మ నా భార్య, ఇందులో అబద్ధం ఏమీ లేదు. వీణ, నాలుగు రోజుల పాటు నీ గదిలో ఉంటుంది, ఉండి తీరాలి, వేరే గత్యంతరం లేదు. అమ్మకు తెలిస్తే? తెలియకుండా నువ్వే చూడాలి. ఇన్ని సహాయాలు చేశావు, ఈ ఒక్క సహాయం కూడా చెయ్యి ప్లీజ్. ఏమండి, మీరు చెప్పింది ఏంటి, చేసేదేంటి? పద్మ, సంధ్య చనిపోయింది. ఆ షాక్తో అమ్మ మంచం పట్టింది. ఆవిడ కోలుకునే వరకు ఓపిక పట్టు ప్లీజ్. వీణ, జాగ్రత్త. రండి. ఏమిటి అది? భోజనం అమ్మగారు. ఎవరికి? నాకేనమ్మా, గదిలో పాప ఒక్కతే ఉంది, అక్కడే భోంచేద్దామని. సర్లే వెళ్ళు. ఇదిగో తిన్న తర్వాత ఒకసారి వచ్చిపో. భోజనం చేయండి. నువ్వు చేసావా? చేశాను. సారీ, నిజంగా మీ పెళ్ళి ఏంటారా? అదే మనలో మన మాట అండి. ఆ రోజు మీతో వచ్చింది అమ్మాయి. నిజంగా మీ ఆవిడే అంటారా? నాన్సెన్స్, ఏమిటే పెద్ద సీడేగా, వెళ్ళు. అట్ల గింతలో బియ్యపు గింత అండి. అంటే అదేనండి, మీకు పెళ్ళి కాలేదు, ఆవిడ మీ ఆవిడే కాదు. అవతారం బాబు, అనుభవంతో ఈ తల షేపులు మారిపోయిందండి. నేను కూడా మీలాగే పెళ్ళి అయిందని అబద్ధమాడి మొదట్లో ఇక్కడ ఉద్యోగం సంపాదించానండి. మీది పెద్ద సీటింగు, నాది చిన్న సీటింగు, నీకు నాకు తేడా ఏముందండి? అవుతారా? ఏం కంగారు పడకండి బాబు, కూటి కోసం కోటి విద్యలో అన్నారు. చూడండి బాబు, డూప్లికేట్ పెళ్ళాలి అంతకాలం ఉంటారు బాబు. తొందరగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి బాబు. అలాగే అవుతారు. అదే కదా. ఎప్పుడు దూరారా ఇంట్లోకి? నేనేం దొంగను కాదు దూరడానికి. దొంగ కాకపోతే దొరసాలవటే. ఆ రోజు తన్ని సరిమేసినా మళ్ళీ వచ్చావు, సిగ్గులేదు నీకు? కాని పని చేస్తే సిగ్గుపడారు అత్తగారు. అత్తగారా? ఎవరే నీకు అత్తగారు? అవును, మీ అబ్బాయి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, అందుకే ఈ ఇంటి కొడలుగా వచ్చాను. ఎంతకు తెగించావే? వాణ్ణి పిచ్చివదం చేసి ఒక పసుపు తాడు కట్టించుకొని నాకే ఎసరు పెడదాం అనుకున్నావా? నీ పెళ్లి చెల్లదు, నీ తాళి చెల్లదు, నిన్ను రచ్చకీర్చి. రచ్చకీర్చినా కోర్టుకెక్కినా న్యాయం నా పక్కనే ఉంటుంది.
నిన్నిప్పుడు మెడ పట్టి బయట గెంటుతాను. ఏ కోర్టు అడ్డం వస్తుందో రమ్మను చూస్తాను. ఆగన్నత్త గారు, అత్తలు కోడల మీద చేయి చేసుకున్న కాలం పోయింది. తిరిగి నేను చేయితే కళ అడ్డం తిరుగుతుంది. అంతవరకు రానివ్వకండి. నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే, ఈ ఇంటి కోడలవయ్యే అర్హతే ఉంటే, దొంగచాటుకు వచ్చి కర్మేం పట్టిందే? మేమే స్వయంగా మేళతాళాలతో తీసుకొచ్చేవాళ్ళమే. ఓహో అలాగా, సరే నీ అంతటా మీరుగా వచ్చి నన్ను పిలిచే వరకు నేను గుమ్మం తొక్కను. పౌరుషం నీకే కాదండి, నాకు ఉంది. దీనంతటికి కారణం నువ్వేనే. ఆ రోజు సంజయ్ విషయం దాచిపెట్టి చివరికి అది చచ్చ వరకు తీసుకొచ్చావు. ఈ రోజు దీన్ని నీ గదిలో దాచిపెట్టి నా కొంపగా చిచ్చిపడదాం అనుకున్నావా? అసలు ఇక్కడి నుంచి పోతే గాని మాకు పట్టిన పేరు విరగడవదే. ఏమండి నార్మల్? ఈ చెంపదెబ్బ ఏనాడో కొట్టుంటే కొంపకి గతి పట్టి ఉండేది కాదే? ఆస్తి అంతస్తు నీ పుట్టింటి వారు ఉన్న అహంకారంతో భర్తనన్న గౌరవం కూడా లేకుండా నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా పెత్తనం చెలాయించుకొచ్చావు. ఇన్నాళ్ళు చేతకాక చేవలేక దద్దమలా ఊరుకోలేదే. వయసొచ్చిన పిల్లల ముందు మనం రచ్చకెక్కకూడదని సర్దుకుపోతూ వచ్చాను. ఏనాటికైనా నీకు తెలిసి వస్తుందని రాజీ పడుతూ వచ్చాను. కానీ నా సహనాన్ని నువ్వు అసమర్థతగా తీసుకున్నావు. రోజు రోజుకి మితిమైపోయావు. నిన్నెదిరించే ధైర్యం లేక నీ పిల్లలు దొంగదారులు దొక్కితే దానికి మన ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చిన ఈ అమాయకురాలు బాధ్యురాలంటావా? ఛీ, నీది ఒక ఆడజన్మేనా, నువ్వు ఒక మనిషివేనా? ఏయ్ చౌట, ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే ఇంతవరకు ఎక్కడ నడుగుతున్నారా? ఏం జరిగింది నాన్న? స్వతంత్రించి మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్న మొనగాడి నీ పిల్లల్ని ధైర్యంగా ఇంటికి ఎందుకు తీసుకురాలేదురా? పైగా దాన్ని తీసుకెళ్లి దొంగతాటుగా వేణి వదిలి పెడతావా? ఆ రాక్షసి నీ పిల్లాన్ని మెడపట్టు గెంటడమే కాకుండా ఆ వీణుని చావగొట్టిందిరా? నాన్న, అది నీ జీవాన్ని ఇప్పుడు ఏడుస్తోంది. ఛీ!